హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్కేటెడ్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నారు ద బ్రాండ్ న్యూ ఇయర్ బడ్స్ అని బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఇది పర్చేజ్ చేసుకోవడానికి మనకు మూడు రీజన్స్ క్లారిటీగా ఉండాలి. సో సౌండ్ క్వాలిటీ అండ్ బిల్ క్వాలిటీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇస్ బడ్జెట్. ఇది మనకు బడ్జెట్లోనే ఉంది, అండర్ 2000. నాకు 1500 వచ్చేసింది ఫెస్టివల్ ఆఫర్లో. సో రియల్మీ సైట్ అండ్ ఫ్లిప్కార్ట్ మీరు ఎక్కడైనా ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఇక్కడ చూసుకుంటున్నారు దీని ఫ్యూచర్స్, బాక్స్ పైన 20 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అండ్ బాస్ బూట్స్ డ్రైవర్స్ ఇన్స్టాల్ ఉన్నాయి. అండ్ గేమింగ్ మోడ్ ఉంది, లో లేటెన్సీ మోడ్ అండ్ ఇన్స్టెంట్ కనెక్షన్ ఉంది. సో ఇవి మీరు ఇచ్చిన బాక్స్ మీద ఫ్యూచర్స్. ఇంకా దీని మీద ఇవన్నీ ఫ్యూచర్స్ ఏంటి, డిఫెక్టివ్నెస్ ఏంటి నేను చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో ఫస్ట్లీ మనం డిఫెక్ట్స్ చూసేద్దాం. డిఫెక్ట్స్ ఏంటంటే వాటర్ రెసిస్టెంట్ లేదు, అండ్ సెకండ్ మనకు ఇన్స్టెంట్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ లేదు. సో ఈ టూ ఫ్యూచర్స్, మెయిన్ ఫ్యూచర్స్ మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఈ ఫ్యూచర్స్ అనేవి లేవు, అయినా బెటర్ ప్రొడక్టే, ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ, మంచి మెయింటెనెన్స్తో వస్తుంది. సో దీని లుక్ చూసుకొని చాలా సూపర్ ఉంది. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మనం ఆ బాక్స్ని అన్బాక్స్ చేద్దాం. ఫ్యూచర్స్ ఏంటి ఏమేమి ఉన్నాయి నేను చెప్తా. సో ఇక్కడ దీన్ని మీరు లుక్ చూస్తున్నారు కదా ఎంత బాగుంది. సో ఇక్కడ మీరు దీన్ని ఎలాగైనా ఈజీ టు క్యారీ, ఎలా అయినా యూజ్ చేయొచ్చు. వావ్, చూడండి దీని లుక్ ఎంత బాగుంది. మంచి షైనింగ్ ఫినిషింగ్ ఉంది డాక్ మీద. ఈ డాక్లో ఇయర్ బడ్స్ ఉంటాయి. సో దీన్ని మనం ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు, ఈజీ టు యూజ్ అండ్ మేనేజ్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ చూసుకుంటున్నాం కదా ఇవి ఏంటంటే మనకు స్పెషల్ ఇయర్ బడ్స్ ప్రొవైడ్ చేశారు. మంచి అవి మంచి క్వాలిటీతో ఉన్నాయి, సూపర్ గ్రిప్ ఉంటాయి. మళ్ళీ మనకి ఏ సైజెస్ మెయింటైన్ చేసుకోరు, లార్జ్ మీడియం స్మాల్. మనకు ఆల్రెడీ మీడియం అనేది డాక్లో ప్రొవైడ్ ఉంటాయి. సో మనకు ఛార్జింగ్ కేబుల్ వచ్చేసి మంచి క్వాలిటీతో ఉంది, మంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా శాంసంగ్ పిన్ ప్రొవైడ్ చేశారు, సి టైప్ కాదు బి టైప్. సో అండ్ ఈ యూఎస్బిని అడాప్టర్కి పెట్టుకోవాలి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్ పేపర్ దీంట్లో మనకి ఎలా యూజ్ చేయాలని ఉంటుంది, అది ఎలా యూజ్ చేసిన మీ చదువులో ఒప్పుకోమంటే నేను వీడియో తీసేవాడినే కాదు. సో ఈ డాక్లో చూసుకున్నారు కదా ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఇయర్ బడ్స్ ఎంత మంచి గ్రిప్తో ఉంటాయి, మీకు బైక్ మీద రైడ్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయరు. చాలా మంచి గ్రిప్ అయితే ఉంటుంది, వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ అలాంటివి ఏవైనా మీకు అయితే కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇవి ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, దీనికి చాలా ప్రొటెక్టివ్గా ఇచ్చాడు. దీని మెయింటెనెన్స్, దీని లుక్ చూసుకుంటే వీడు ఎంత బాగా, రియల్మీ వాళ్ళు ఎంత బాగా ఇచ్చేసారో మీకు ఇక్కడ అర్థమవుతుంది. మొత్తం కవర్స్ ప్రొవైడ్ చేశారు, ఎలాంటి డ్యామేజింగ్ పీసెస్ రాకుండా. ఓకే, మనం ఇయర్ ఫోన్స్లో చూసుకుంటే షీల్డ్ ప్రొవైడ్ చేశారు నాయిస్ క్యాన్సిలేషన్ పర్పస్. సో ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా యూజ్ అవుతుందో మీకు కూడా తెలుసు. ఎలాంటి సౌండ్ మనకు బయట నుంచి రానివ్వదు, విండ్ బ్లాక్ చేస్తూ ఉంటుంది. సో ఈ డాక్లో పిన్స్ ఉన్నాయి కదా, పిన్స్ని మీరు ఇయర్ ఫోన్స్కి కనెక్ట్ చేయాలి. ఆ ఇయర్ ఫోన్స్కి కనెక్ట్ చేసే ముందు మీరైతే ఆ కవర్స్ని అయితే రిమూవ్ చేయాలి, మీకు అది చూపిస్తా ఎలానో. సో ఇక్కడ మీరు ఛార్జింగ్ చూసుకున్నట్టయితే ఛార్జింగ్ ఇక్కడ ఇలా పెట్టేసుకుని దీన్ని అడాప్టర్కి పెట్టేసుకుంటే ఛార్జింగ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ మీకు డాక్లో నుంచి ఇయర్ బడ్స్ని తీసుకున్నారు కదా, సో ఈ కవర్స్ అనేది రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసాక మొత్తం దీని లుక్ అండ్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది దీని లోగో. దీని టచ్ రెసిస్టెన్స్ కూడా అక్కడే ఉంటుంది లోగో మీద. సో ఇక్కడ ఈ కవర్ రిమూవ్ చేస్తారు కదా. సో ఇక్కడ మనకు గోల్డ్ పిన్స్ కనబడుతూ ఉంటాయి. ఆ గోల్డ్ పిన్స్ అనేటివి మనకు డాక్లో ఉన్న గోల్డ్ పిన్స్కి అటాచ్ చేసేసుకుంటే ఛార్జింగ్ ఎక్కేస్తుంది. సో ఇవి మన ఈ బ్లూటూత్ ఇయర్ బర్డ్స్. చాలా మంచి సౌండ్ క్వాలిటీ, బేస్ అయితే చాలా బాగుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయరు దీంట్లో ఇంత బేస్ ఉందని. సో మనకు చాలా మంచి సౌండ్ క్వాలిటీ, సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. 4.5 రేటింగ్ ఇచ్చుకోవచ్చు సౌండ్ క్వాలిటీకి. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే లుక్ ప్రీమియం, డిజైన్ సూపర్. కాకపోతే మనకు డిఫెక్ట్ ఏంటి, వాటర్ ప్రూఫ్ అండ్
ఇన్స్టెంట్ ఛార్జింగ్ అవే. సో మనం బ్లూటూత్ కనెక్టివిటీ యూస్ చేసుకుంటే రియల్మీ బర్డ్స్ క్యూ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి, పేర్ అప్ అయిపోతుంది. సో ఇంకా పేర్ అప్ చేసే ముందు ఆ బ్లూటూత్ ఇయర్ బర్డ్స్ని రెండు హోల్డ్ చేసి పట్టుకోవాలి, ఆన్ అవుతుంది. సో మనకు ఛార్జింగ్ వచ్చేసరికి 100% బ్యాటరీ ఉంది. సో ఇప్పుడు మనం మ్యూజిక్ ప్లే యూస్ చేసేద్దాం, దెన్ సౌండ్ ప్లే ఎలా ఉందో కూడా ఒకసారి వినేసేయండి. ఇది దీని సౌండ్ ప్లే ఎక్స్పీరియన్స్. సో మనకు ఒక బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.0. మనకి ఇంకా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి. మనకి ఇక్కడ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రియల్మీ బ్రాండ్కి ఒక రియల్మీ యాప్ బ్రాండ్ వాళ్ళు రియల్మీ యాప్ లింక్ అని ఒక యాప్ని తయారు చేశారు. ఆ యాప్తో మనకి ఈ ఇయర్ బర్డ్స్ని కనెక్ట్ చేసుకొని చాలా అడ్వాంటేజ్ ఉంది. సో మనం ఇది ఇన్స్టాల్ చేసిన దీని ఫీచర్స్ ఏంటి చూసుకుందాం రియల్మీ యాప్తో. సో మనం ఇది కనెక్ట్ చేసేసుకున్నట్టయితే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. దీంతో వాచెస్ ఏవైనా రియల్మీ బ్రాండ్కి సంబంధించిన గ్యాడ్జెట్స్ కొనుక్కుంటే దీంతో పేర్ అప్ కావచ్చు యాప్తో. సో మనకు సంబంధించి ఇయర్ బర్డ్స్ కాబట్టి రియల్మీ క్యూ బర్డ్స్ని చూసుకున్నట్టయితే దాన్ని కనెక్ట్ చేసుకోవాలి పేర్ చేసుకున్నాక. పేర్ చేసుకున్నాక మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, నీకు అది చెప్తాను ఇప్పుడు. సో మనకు దాంట్లో ఏ బర్డ్స్లో ఏ ఎంత ఛార్జింగ్ ఉందో తెలుస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ సెట్టింగ్ చేసుకోవచ్చు, గేమింగ్ మోడ్లో పెట్టుకోవచ్చు. ఇంకా మనకు ట్యాప్ చేసే కన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు, ఏ ట్యాప్కి ఎట్లా పనిచేయాలో అన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు. సో మనం ఇది తీసుకుంటే చాలా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు.